वेलकम बैक टू अवर चैनल बॉस स्टडी सेंटर ईरोजु साइंस टेस्ट अनेदी उंटुंदी इंका एवरैना सब्सक्राइब चेसुकोते सब्सक्राइब चेसुकोंडी प्लीज सब्सक्राइब मै चैनल నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని ఒకసారి చదువుకుంటే వీటికి సరైన సమాధానాన్ని గుర్తిస్తే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ల్యాండా ఎం మీటర్స్, ల్యాండా మీటర్స్ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాఫ్ నుండి వస్తువు గురించి ఈ విధంగా చెప్పవచ్చు. వస్తువు సమవేగంగా కదులుతుంది, వస్తువు అసమవేగంతో కదులుతుంది, వస్తువు విరామ స్థితిలో ఉంది, వస్తువు సమత్వరణంతో ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, వస్తువు విరామ స్థితిలో ఉందండి. ఇక్కడ పక్కన పటం చూడండి, పటాన్ని చూసినప్పుడు వస్తువు విరామ స్థితిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగం ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. ఆప్షన్స్ శూన్యము, గాలి, నీరు, ఘన పదార్థాలు. ధ్వని తరంగం అనేది ఏ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తామంటే గాలి ద్వారా అండి. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. పది కేజీల ద్రవ్యరాశి గల బంతి 5 మీటర్ల ఎత్తు నుండి వదిలివేయబడింది. అయినా ఆ బంతిని భూమి చేరేలోపు సమయానికి దాని గతిశక్తి g=10 m/s ఇచ్చినప్పుడు 5 మీటర్లు కదా, 500 జౌల్స్. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ 500 జౌల్స్. పది గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని ఒకసారి చదవండి. 6.02 × 10⁴³, 3.01 × 10⁴³, 60.2 × 10⁴³, 30.1 × 10⁴³. హియర్ ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి ద్రావణాల పిహెచ్ విలువలు వరుసగా 4, 1, 7, 13 అయినా ఇచ్చినటువంటిది ఏమవుతుంది అనేది, ఏ ఒక బలమైన ఆమ్లము, బి ఒక బలమైన క్షారము, సి ఒక బలమైన ఆమ్లము, డి ఒక బలమైన క్షారము. దీనిలో సరైనటువంటి సమాధానం డి ఒక బలమైన క్షారము అండి. సరైనటువంటిది డి ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డం గీసుకునేటప్పుడు వాడే క్రీమ్లో విక్షేపణ యానకము, విక్షేపణ ప్రావస్థలు వరుసగా వాయువు ద్రవము, ద్రవము వాయువు, ద్రవం ఘనము, ఘనం ద్రవము. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి సమాధానం ద్రవము వాయువు అండి. కింది వాణిలో సరికాని వాక్యము, నేలబొగ్గు ఒక శిలాజ ఇంధనము, నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమము. నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియను కార్బనైజేషన్ అంటారండి. నేలబొగ్గు నుండి కోకును పొందుతారు. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ నేలబొగ్గు. ఇక్కడ సరికాని వాక్యము అనేది నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం అనేది సరికాని వాక్యము అండి. మిగతావన్నీ సరైనటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటిది ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. 2AgCl + 2AgCl ఇట్ గివ్స్ 2Ag + Cl2. ఘనము ఘనము వాయువు. ఈ చర్య యొక్క రకము విద్యుత్ వినియోగ చర్య, ఉష్ణ వినియోగ చర్య, ఉష్ణ గ్రాహక చర్య, ఉష్ణ మోచక చర్య. ఈ ఇచ్చినటువంటి దానిలో ఉష్ణ గ్రాహక చర్య అనేది రైట్ ఆన్సర్ అండి. ఉష్ణాన్ని గ్రహించి ఇక్కడ ఇచ్చినటువంటిది చర్య అనేది జరుగుతుంది కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ ఉష్ణ గ్రాహక చర్య. లైకెన్లలో జరిగే పోషణ విధానం, లైకెన్లలో జరిగే పోషణ విధానము వచ్చేసి సహజీవనము, పూతికాహారము, సహజీవనము, స్వయం పోషణ, పరాన్న జీవనం. హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సహజీవనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత, కప్ప బొద్దింక, చేప కప్ప, వానపాము, చేప కప్ప, వానపాము.
ఇచ్చినటువంటి దానిలో చర్మం ద్వారా చరించేటువంటి జీవుల సరైన జత కప్ప వానపాము అండి. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలకలు తిరిగి ఉండి శుక్రకణాలను నిల్వ ఉంచుకునే భాగము ఎపిడిడిమస్ అండి. హియర్ ద ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్ ఈస్ ఎపిడిడిమస్. స్థలననాళము, శుక్రగ్రాహికలు, ఎపిడిడిమస్, శ్రీ బీజవాహికలు. ఇచ్చినటువంటి దానికి సరైనటువంటి సమాధానం ఎపిడిడిమస్ అండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. కింది వాణిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. ధమనులు, సిరలు, శోషరస నాళాలు, డి గుండె. ఇచ్చినటువంటి దానికి ఆప్షన్స్ అన్నీ బాగా చూస్తే ఇక్కడ కవాటాలు అనేటివి ప్రతి ఒక్క ఇచ్చినటువంటి సిరలకు, శోషరస నాళాలు, గుండెకు కవాటాలు అనేటివి ఉంటాయండి. బీసీడి మాత్రమే ఉంటాయండి. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. కింది వాణిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి ఆప్షన్స్ అని ఒకసారి చదవండి. రైబోజోమ్ పదార్థాలను రవాణా చేయటకు తమలో నిల్వ ఉంచుకుంటాయి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది. మైటోకాండ్రియా విష పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. గాల్జీ సంక్లిష్టము జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది. హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిపుల్ యాంటిజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని ఒకసారి బాగా చదివిన తర్వాత సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము అండి. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించాల్సిన నియమాలు. ఇందులో తప్పుగా ఉన్న నియమం ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలుపెట్టాలి. చేతితో రాసినట్లయితే జాతి ప్రజాతి పేర్లు కింద విడివిడిగా గీత గీయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. జాతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలుపెట్టాలి. ఇందులో తప్పుగా ఉన్నటువంటిది ఫోర్త్ ఆప్షన్ అండి. ఇచ్చినటువంటి పైన త్రీ ఆప్షన్స్ అనేటివి రైట్ అండి. ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలుపెట్టాలి కరెక్ట్ ఆన్సర్. చేతితో రాసినట్లయితే జాతి ప్రజాతి పేర్లు కింద విడివిడిగా గీత గీయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయనామాన్ని ఇటాక్స్లో ఉంచాలి. జాతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలుపెట్టాలి అనేది తప్పైనటువంటి సమాధానం అండి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, IUCN విస్తరించగా ఇండియన్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్రాప్ ప్రొడ్యూసింగ్ నేషన్స్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కామన్ నామన్ క్లేచర్. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నెఫ్రాన్లోని ఈ భాగము ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజు అమైనో ఆమ్లాల పునఃశోషణ జరుగుతుంది. బొమ్మన్ గుళిక, సమీపస్థ సంవలిత నాళము, దూరస్థ సంవలిత నాళము, హెన్లీ శిక్యము. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ సమీపస్థ సంవలిత నాళం అనేది సరైనటువంటి సమాధానం అండి. పత్తి డాష్ పట్టు ఫైబ్రోయిన్. ఇచ్చినటువంటి దానికి ఫ్రక్టోజు, సెల్యులోజు, సుక్రోజు, కెరటిన్. పట్టుకు సంబంధించి ఫైబ్రోయిన్ అనేది సరైనటువంటి పట్టుకు ఫైబ్రోయిన్. పత్తికి ఏమవుతుంది? సెల్యులోజ్ అనేది సరైనటువంటి సమాధానం. హియర్ ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 420 ముక్కల గురించి థియోప్రాస్టస్ రచించినటువంటి పుస్తకము స్కేల్ ఆన్ న్యాచురల్, హిస్టోరియా ప్లాంటారం, జాతుల ఉత్పత్తి, రసరత్నాకరం. దీనిలో ఇచ్చినటువంటి దానికి హిస్టోరియా ప్లాంటారం అనేది సరైనటువంటి సమాధానం. 420 మొక్కలను గురించిన థియోప్రాస్టస్ రచించిన పుస్తకము హిస్టోరియా ప్లాంటారం అనేది సరైనటువంటి సమాధానం అండి. నెక్స్ట్, శాస్త్రీయ క్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యాన్ని సంబంధించినది. వినియోగం. హియర్ ద ఆన్సర్ ఈస్ వినియోగం అండి. ఆప్షన్స్ జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచి. ఇక్కడ విశ్లేషిస్తాడు అనేది వినియోగం సంబంధించినటువంటిది అండి. శాస్త్రక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు, వినియోగించుకోవడం జరిగింది ఇక్కడ. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి.
ప్రాజెక్టు అనేది సహజ వాతావరణంలో పూరించబడే సమస్య కృత్యము అని నిర్వచించినది ఎవరు? పార్కర్, స్టీవెన్సన్, కిల్ప్యాట్రిక్, బల్లార్డ్. సహజ వాతావరణంలో పూరించబడే సమస్య కృత్యం వచ్చేసి స్టీవెన్సన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారము ఈ వయస్సు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. ఆప్షన్స్ 7-12 సంవత్సరాలు, 12-16 సంవత్సరాలు, 3-5 సంవత్సరాలు, 12-18 సంవత్సరాలు అండి. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ 7-12 సంవత్సరాలు అండి. ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానమును సమస్య సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది ఎవరు? ఎన్సీఆర్టీ 2001, ఎన్సీఎఫ్ 2005, ఎన్సిటిఈ ఎన్ఈయుపిఏ. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఎన్సీఆర్టీ 2001 అండి. పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదట సూచించినది ఎన్సీఆర్టీ 2001 అండి. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ బోధనానంతరము కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి అనే ప్రశ్నకు విద్యార్థి వేసిన అది ఏ విధమైన? రైట్ ఆన్సర్ ఈస్ ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న అండి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ వస్తే ఇచ్చినటువంటి దానిలో 30 మిల్లీమీటర్ వ్యాసము, 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు అనేది, ఇక్కడ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడానికి ఈ ప్లాస్టిక్ బంతులు అనేది వాడవచ్చండి. క్రింది వాన నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దానిని గుర్తించుము. హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ముఖభావనలు గుర్తించడము ఒక సమస్య పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడడం అనేది కృత్యాలను పొందపరచడంలో సహాయపడము బోధనలో సృష్టత తేవడం కోసము. హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడడం అనేది సంబంధించనిది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలో మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలో ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరము పునశ్చరణను నిర్వచించే వేసవి శిక్షణ సంస్థలను ఇలా పిలుస్తారు. యూనిటరీ ఇన్స్టిట్యూట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చే వాటికి ఉదాహరణ మొక్కలు, చర్చలు జరపడం, పాత్ర అభినయము, ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడము. హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడటం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.